అనేక మంచి కార్యక్రమాలు ఏవైతే దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంటాయి సాధారణంగా జమ్ము కాశ్మీర్ లో జరిగేటువంటి విషయాలు దక్షిణ భారతదేశంలో తెలియడం అనేది చాలా కష్టం కానీ మన్ కీ బాత్ లో నరేంద్ర మోడీ గారు అటువంటి మంచి ప్రయత్నాలు ఏమైనా జరిగినట్లయితే సుదూర ప్రాంతాల్లో అయినా సరే మనం తెలుసుకునేటువంటి ఒక అవకాశం మనకి మన్ కీ బాత్ ద్వారా లభిస్తుంది కనుకనే మన జాతీయ అధ్యక్షుడు నడ్డా గారు ప్రతి నెల ఆఖరి ఆదివారం వచ్చేటువంటి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని మన బూత్లో వినాలని అది కేవలం మన బూత్ కమిటీలకి పరిమితం చేయకుండా ఆ బూత్ పరిధిలో ఉన్నటువంటి ఓటర్లు కావచ్చు సామాన్య ప్రజలు కావచ్చు వారందరినీ ఏ విధంగా భాగస్వాములు చేయాలో ఆ విషయం మీద దృష్టి సారించాలని చెప్పి నడ్డా గారు పదే పదే మనకి ఇచ్చేటువంటి ఆదేశం ఎందుకంటే దీని ద్వారా సామాన్య ప్రజల్ని ఎప్పుడైతే మనం భాగస్వాములు చేస్తామో అప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి మంచి విషయాలు ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకుని ఆ కార్యక్రమాన్ని ఒకవేళ మనం కార్యాచరణలోకి పెట్టొచ్చా కార్యరూపం ఇవ్వొచ్చా అనేటువంటి విషయం మీద దృష్టి సారిస్తూ మనలో ఉత్సాహాన్ని పెంపొందించేటువంటి అవకాశంగా పరిగణిస్తూ మరి నడ్డా గారు మనకి ఇచ్చినటువంటి ఆదేశం కనుకనే ఇవాళ మన రాజకీయ మన పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించుకునే ముందు ఒక్కసారి మనం అందరం కూడా మన్ కీ బాత్ వినాలి అని చెప్పి ముందు మన్ కీ బాత్ తో ఇవాళ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకోవడం జరిగింది ఇవాళ నరేంద్ర మోడీ గారు రెండు మూడు ముఖ్య విషయాల మీద వారు నొక్కి వక్రాణించడం జరిగింది ప్రధానంగా ముందు వారు చెప్పినటువంటి విషయం ఏమిటంటే ఏ విధంగా మనం పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి ప్రత్యేకించి నీటి వనరులు ఇవాళ నీటి వనరులు ఎక్కడ చూసినా కూడా ఒకంత ఇబ్బంది దేశంలో ప్రజలు పడుతున్నటువంటి సందర్భంలో మనం ఏ విధంగా నీటి వనరుల్ని పరిరక్షించుకోవాలి అదేవిధంగా చెట్ల పెంపకం ఇప్పుడు మనం చాలా వరకు కూడా గ్లోబల్ వార్మింగ్ అని వాతావరణ మార్పు అని అకాల వర్షాలని ఇవన్నీ కూడా మనం వింటూ వస్తున్నటువంటి విషయాలు కనుక వీటన్నిటినీ అధిగమించాలంటే వృక్ష పెంపకం అనేది చెట్ల పెంపకం అనేది చాలా చాలా ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఎందుకంటే అది కేవలం మన మట్టిని కొట్టుకుపోయేటువంటి మట్టిని పట్టుకుని దానికి ఉన్నటువంటి భూసారాన్ని పరిరక్షించడం మాత్రమే కాకుండా వర్షాలు రావడానికి కూడా అది దోహదపడేటువంటి విషయం కనుకనే వృక్షారోపణ మీద చెట్ల పెంపకం మీద దృష్టి సారించాలి అని చెప్పి వారు చెప్తూ ఒక ఉదాహరణ వారు ఇచ్చారు ఏమిచ్చారంటే ఉత్తరప్రదేశ్లో ఒక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే 30 కోట్ల చెట్ల పెంపకానికి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం పూనుకున్నదని ప్రజలందరూ కూడా మద్దతు ఇచ్చారు అని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి విషయం అదేవిధంగా మన సంస్కృతితో మనకున్నటువంటి అనుబంధాన్ని ఏ విధంగా మనం పటిష్ట పరచుకోవాలి అనేటువంటి విషయం ఇద్దరు అమెరికా దేశస్తుల గురించి వారు చెప్పారు వారు అమర్నాథ్ యాత్రకు వెళ్ళారు ఎందుకు వెళ్ళారు అని చెప్పి అడిగినప్పుడు స్వామి వివేకానందుడు వారి ఒకనొక సందర్భంలో వివేకానందుడు వారి యొక్క అమర్నాథ్ యాత్ర అనుభవాన్ని వారు క్రోడీకరించి రాసినటువంటి సందర్భంలో దానివల్ల ప్రేరేపితులై దాని నుండి స్ఫూర్తి పొందుతూ వీరిరువురు కూడా అమర్నాథ్ యాత్రకు వెళ్ళి మరి ఆ శివుని దర్శనం చేసుకోవడం జరిగింది అని చెప్పి ఒక ఉదాహరణగా మనకు చెప్పడం జరిగింది